మా అన్న రూప్ కుమార్ యాదవ్ గారికి అదేవిధంగా పెద్దలు స్థితిలో అండగా ఉంటామని చెప్పి తెలియచేసుకుంటూ ఇంకా మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడలేకపోతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సోదరుడు బాలాజీ అలాగే వాళ్ళ స్నేహితులు సుబ్బు బాలకిషోర్ నాయుడు ఆనంద్ గారికి శంకరయ్య గారికి ఇంకా అందరికీ కూడా పేరు పేరున కూడా ఆహ్వానిస్తూ ఉన్నా. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో రాజశేఖర రెడ్డి గారిలాగా ఒక మంచి పాలనలో ముందుకు తీసుకువెళ్ళాలని ఈరోజు అందరం కూడా పాటుపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు నెల్లూరు నగరానికి సంబంధించి నగరం కానీ రూరల్ కానీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ కలుపుకోబోయే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా కూడా బలం చేసే దిశగా ఈరోజు ముందుకు అడుగులేస్తున్నాం. కష్టంలో ఉన్న మా కార్యకర్తను ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయేది లేదు, వాళ్ళని ఎప్పుడూ మా గుండెల్లో పెట్టుకునే చూసుకుంటాం. అలాగే కాకుండా ఈరోజు జగనన్నని మమ్మల్ని నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అదేవిధంగా కూడా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా అన్నీ ఉన్నా కూడా ఈరోజు మనం పోయే కొంది కలుపుకొని పోయి అన్నీ కూడా చేసుకోవాల్సిన చిన్న చిన్నవి ఉన్నాయి. ఏ రోజు మనకి చిన్నసుకొని పెద్ద ఇచ్చేసుకొని అందరినీ కలుపుకొని పోతే మనం ఇంకా కూడా ఎన్నికల్లో కానీ అన్ని రకాలుగా కూడా మనం ఇంకా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు నగరం కానీ రూరల్ కానీ ఈరోజు అందరినీ కలుపుకునే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాం. అలాగే 9వ డివిజన్ కానీ అన్ని డివిజన్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా రానున్న రోజుల్లో మనకి ఇంకా 2-3 నెలల్లో అన్ని అభివృద్ధి పథకాలు కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా సముచిత స్థానం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంకా డిసెంబర్ నుంచి అన్నింటిలో కూడా దేవాలయాలు కానీ అన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఉంటుంది అన్ని రకాలుగా మేము చెప్పినట్టుగా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్క సోదరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.